జిల్లా కలెక్టర్ అధికారులపై దాడి, బీఆర్ఎస్ కుట్రే, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మున్సిపల్ సిబ్బంది. దుద్యాల మండలం లగ్గచెర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై దాడి చేయడం వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర దాగి ఉందని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్, మాజీ తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బంది నిర్వహించిన పెన్ డౌన్ కు ప్రభాకర్ గౌడ్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి, అదనపు కలెక్టర్ లింగానాయక్ తదితరులపై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుట్ర దాగి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బద్నాం చేసేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు చేసిన కుట్రలో భాగమే అని తెలిపారు. అధికారులు ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని, వారిపైనే దాడులకు పాల్పడితే సమస్యలు ఎవరికి తెలపాలని అన్నారు. అధికారులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ గౌడ్ అన్నారు. చెప్పుకోకుండా మరి అధికారులపై దౌర్జన్యంగా వారిపై దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇది టీఆర్ఎస్ కుట్ర. ఇక్కడ కేసీఆర్ మరి కేటీఆర్ హరీష్ రావు గారు మరి కావాలనే మా ముఖ్యమంత్రిని మరి బద్నాం చేయాలని చెప్పేసి ఈరోజు అక్కడ ఉన్న టీఆర్ఎస్ గుండాలతోని మరి అధికారులపై దాడి చేయడం సమంజసం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇంకోసారి అధికారులు ఏదైతే ప్రభుత్వ అధికారులు ప్రజల దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తే తప్ప వాళ్ళు ఎప్పుడు ప్రజలను కించపరచాలి, ప్రజలపై దాడి చేయాలని ఏ ఉద్దేశం ఉండదు అధికారుల ప్రతి ఒక్క అధికారిది. అధికారుల సమస్యల నుండి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి పోతే మరి ఇలా దాడి చేయడం మేము మరోసారి మేము తీవ్రంగా ఖండిస్తూ మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, టీఎంసీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులపై దాడి చేయడం హేయమైన చర్య అని, అందుకు నల్ల బ్యాడ్జులు ధరించి పెన్ డౌన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అశోక్ కుమార్, ఉమేష్ కుమార్, విఠల్, బంటు బిచ్చప్ప, విశాల, రాములు, నర్మద, సంగమేశ్వర్, యాదగిరి మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి సంఘటనలు మునుముందు జరగకుండా మరి పోలీసు యంత్రాంగం కానీ ఇంటెలిజెన్స్ వారు కానీ ముందుగానే పచ్చ కడితే బాగుండేది. మరి దురదృష్టకరం, మరి ఒక జిల్లా కలెక్టరు అభిప్రాయం తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో ఆ గ్రామస్తులు మరి ఉన్నతాధికారులనే వారిపైన దాడి చేసే విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కులు ఉంటాయి, కానీ ఏ విధంగా హరించే విధంగా చేయడం చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనను ఉద్యోగ వర్గాల తరపు నుంచి మేమందరం ఖండిస్తున్నాం. జరిగిన దురదృష్టమైన సంఘటన లగిచర్ల చెట్లు, మన ప్రభుత్వ మన కలెక్టర్ గారు, మిగతా రెవెన్యూ శాఖ సిబ్బంది, మరియు కొడంగా మన కొడా చైర్మన్ గారు మన వాళ్ళ విచారణ నిమిత్తమై మన భూములు ఫార్మాసిటీ కోసం ఎంక్వైరీ కోసం వెళ్ళారు. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు సామరస్యంగా చర్చించుకోవాలి, కానీ డైరెక్ట్గా ఉద్యోగస్తుల మీద వాళ్ళ ప్రాణ భయాలను ప్రాణంకే మొప్పు వచ్చేటట్టుగా దాడి చేశారు. ఇది ఎక్కడ జరిగినా కానీ, ఎవరికి జరిగినా కానీ ఇది ఖండించదగిన పరిణామం. దీని ఇంకా ముందు ముందు కూడా ఇట్లాంటి ఉద్యోగస్తులకు భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళు ప్రభుత్వ విధుల్లో నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది. ముందు ముందు కూడా చాలా భయానక వాతావరణంలో విధులు నిర్వహిస్తుంది. ఇది అందరూ ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసిందిగా కోరడం అయింది. దీనిలో ఎవరెవరు పాత్ర ఎంత ఉందనేది సమగ్రమైన దర్యాప్తు ప్రభుత్వం తరఫున ఎంక్వైరీ కమిటీ వేసి దీన్ని ముందు ముందు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడవలసిందిగా మన గౌరవనీయులైన కలెక్టర్ గారికి, మిగతా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది మిగతా వాళ్ళకి కూడా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు ముందు ఇంకా విధులు సమర్థవంతంగా నిర్వహించుకునేట్టుగా ప్రజల ప్రభుత్వాధికారులు కూడా ప్రజల్లో ఒక భాగస్వామ్యం. ప్రభుత్వాధికారులు సపరేట్ కాదు, ప్రజల సమస్యల కోసం తీర్చడానికి కోసమే అది అక్కడ హాజరవటం జరిగింది. అది ప్రజలు అర్థం చేసుకోకుండా కొంతమంది కుటుంబాలను దాంట్లో ప్రవేశం చేసి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా అందరికీ వెహికల్స్ ధ్వంసం చేయడం జరిగింది. ప్రాణాలకి ముప్పు జరిగేటట్టుగా దాడి చేయడం అనేది సమంజసం కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఖండించారు.